ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము, ప్రైమ్ నైన్ వీక్షకులకు నమస్కారము. సో సెంటర్ ఫర్ నేషనల్ స్టడీస్ సిఎన్ఓ సర్వేలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 25 మంది ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి గారి స్థానము 20వ స్థానంలోకి వెళ్ళింది. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కేసీఆర్ గారు 11వ స్థానంలో ఉన్నారు. మొదటి స్థానంలో నవీన్ పట్నాయక్ గారు, అలాగా మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అందరు సీఎంల యొక్క పెర్ఫార్మెన్స్ ఏమిటి అనేటువంటి దాని మీద ఆ సర్వే రిలీజ్ చేయటం అనేటువంటిది జరిగింది. దీంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండేటువంటి అంశాలు ఇవన్నీ కూడా మీరు ప్రస్తావన చేశారు. 38% ఆయనకు అనుకూలంగా ఉంటే ఒక 28% వ్యతిరేకంగా ఉన్నారు, ఇంకొక 32% వరకు ఏమి చెప్పలేనటువంటి వాళ్ళు ఉన్నారు అనేది వెల్లడించడం అనేటువంటిది జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే రాబిన్ శర్మ వాళ్ళ కంపెనీ వాళ్ళు చేసినటువంటి సర్వే, ఇలాంటి వాటిని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఇది కావాలని తెలుగుదేశం పార్టీని ఏదో జాకీలు పెట్టి లేపాలనే ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విధంగా పేర్ని నాని గారు కూడా కామెంట్స్ చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ద్వారాగా కొంత ప్రయత్నం చేశారు, అది కూడా వల్ల కాలేదు. ఇక తెలుగుదేశం పార్టీకి ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ప్రజల్లో మద్దతు లేనటువంటి నేపథ్యంలోనే జగన్ మోహన్ రెడ్డి గారి పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది, ఆయన గ్రాఫ్ తగ్గుతుంది అనేటువంటి విధంగా ఒక అసత్య ప్రచారాలు చేస్తున్నారు అనేటువంటి. ఇక్కడ ఈ సర్వేలకు సంబంధించినటువంటి అంశాలకు వచ్చేసరికల్లా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికీ ఒక 2-3 సార్లు సర్వేలు రిలీజ్ చేశాయి నేషనల్ మీడియాలకు సంబంధించినటువంటి. కానీ గతంలో టాప్ లో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ మంచి పండగ చేసుకున్నారు ఆయన టాప్ 1 ఉన్నప్పుడు, ఆ తర్వాత టాప్ 6 ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఆయన కింద నుంచి 6 ఉన్నారు, అంటే 25 మందిలో 20 దగ్గర ఆగిపోయారు. దీన్ని బట్టి అంటే ఆయన గ్రాఫ్ పడిపోతుంది అనేటువంటి దాని మీద ఇప్పుడేమో ఇది కాదు కాదు తప్పు, ఇది అంతా ఆ తెలుగుదేశం వాళ్ళ కంపెనీ ఆ సర్వే చేసింది, ఇటు నమ్మటానికి వీల్లేదా ఇది అని ఇప్పుడు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ రాజకీయ విమర్శలు ఏమున్నప్పటికీ కూడా నిజంగా గ్రాఫ్ పడిపోయిందా లేదా అనేటువంటి అంశాల మీద కన్నా ఈ 3 ఏళ్లకు సంబంధించినటువంటి విషయాలను గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పదే పదే మొన్న ప్లేనరీలో కానివ్వండి, ఆయన వాళ్ళ వైఎస్ఆర్ ఎల్పీ మీటింగ్ లో కానివ్వండి, 151 మనకు వచ్చే 175 ఎందుకు తెచ్చుకోకూడదు, మనకు ప్రజల మద్దతు ఉంది అనేటువంటి చెప్తున్నటువంటి మాట. అంటే ఆ విధంగా చూసినప్పుడు ఆయన ఇంకా గ్రాఫ్ పెరగాలి తప్ప మరి తగ్గకూడదు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఎల్పీ సమావేశంలో మాట్లాడుతూ నాకు 67% ప్రజల నుంచి మద్దతు ఉందో నా గ్రాఫ్ వరకు, మీకు ఒక 70-80 మంది ఎమ్మెల్యేలకి మీకు కనీసం అత్యవసర మార్కులు కూడా రాలేదు, 35 మార్కులు కూడా రాలేదు, మీరు గిన పద్ధతి మార్చుకోకపోతే మీకు టికెట్లు రావు రేపు పొద్దున అనేటువంటి విధంగా చెప్పినటువంటి పరిస్థితి. అంటే సగానికి సగం మంది ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉంది, అంటే ప్రభుత్వం యొక్క పనితీరు ఎంత దారుణంగా ఉంది అనేటువంటి దానికి ఆ యొక్క వాళ్ళు అధికారికంగా వాళ్ళ సమావేశాల్లో చెప్పుకున్నటువంటి అంశాలే నిదర్శనంగా మనము చెప్పుకోవచ్చు. అయితే మరి నవరత్నాలు అమలు చేస్తున్నాము, మేము 95% ఇచ్చినటువంటి హామీలన్నింటిని అమలు చేశాము అని చెప్పుకుంటున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు గ్రాఫ్ పడిపోతుంది అనేటువంటి అంశాలను కింద గమనిస్తే ప్రజల్లో ఖచ్చితంగా ఈ రోజున అసంతృప్తి ఉంది, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. దీనికి కారణాలు ఏమిటి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పుకునేటువంటి ఈ నవరత్నాలకు సంబంధించినటువంటి విషయాల్లోనే 3 ఏళ్ల తర్వాత ఈ రోజున కోతలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది, దాని యొక్క లబ్ధిదారులను తగ్గిస్తున్నటువంటి పరిస్థితి ఉంది, దీంతో కొంత అసంతృప్తి వస్తున్నటువంటి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికే వైఎస్ఆర్ ఎల్పీ సమావేశంలో వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్పినటువంటి పరిస్థితి ఉంది, మనము గతంలో మరి కొంతమందికి ఇచ్చి ఇప్పుడు ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కోత పెట్టడం వల్ల అసంతృప్తి వస్తుంది అని అంటే అప్పుడు అనర్హులకు ఇచ్చాము ఇప్పుడు ఇవ్వము ఇంతే మన పద్ధతి అనేటువంటి విధంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఇచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది అయినా ఇస్తే తీసుకుంటారు, అనర్హులైనా ఎవరైనా తీసుకుంటారు, ఎప్పుడైనా సరే వాళ్ళ కోత పెడితే తీవ్రమైనటువంటి అసంతృప్తి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ దాంతో పాటుగా ఈ విధమైనటువంటి ఆ నవరత్నాలను అమలు చేయటం కోసము ఈ రోజున అలవికారణ అప్పులు చేస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత సెక్షన్ల వారీగా ప్రజలకు సంబంధించినటువంటి విషయాలను గిన మనం గిన గమనించినప్పుడు ఎంత అసంతృప్తి ఉంది అనేటువంటి దాని మీద ఈ రోజున ఇసుక విధానానికి సంబంధించినటువంటి విషయం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇసుక విధానంలో 3 ఏళ్లలో
ఫెయిల్ అయిపోయిన తర్వాత భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళల్లో ఈ రోజున అసంతృప్తి, పూర్తి స్థాయిలో అసంతృప్తి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా చేతి వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళ నుంచి, అంటే చేనేత కానివ్వండి, మిగతా వీళ్ళందరి దగ్గర నుంచి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఈ రోజున ఏమి అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున పూర్తి అసంతృప్తి ఉంది. అదేవిధంగా యువతరం, మెజారిటీగా ఉండేటువంటి యువతరం పరిమితంగా ఉందండి. కృష్ణాంజనేయ ఏమంటారు, టైం పరిమితంగా ఉంది, సర్వేని విశ్వసించచ్చా లేదా? ఏ సర్వే అయినా సరే మనం వచ్చినటువంటి సర్వేలన్నింటినీ వాళ్ళకి అనుకూలంగా ఉంటేనేమో వాళ్ళు విశ్వసిస్తున్నారు, అనుకూలంగా లేకపోతే విశ్వసించటం లేదు. అది వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. మన వైపు నుంచి ఒక మీడియా కానీ ఒక అనలిస్ట్ గా నేను చెప్పేది ఏమిటి అంటే, ఏ సర్వే అయినా సరే ఆ సర్వేలని మనం నమ్మి దాని మీద మనం చర్చ చేస్తున్నాం. అటు అది ఆ విషయంలో, ఈ సర్వే విషయంలో నేను ఖచ్చితంగా నమ్మదగిన విధంగానే ఉంది. ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఈ సర్వేలో చాలా స్పష్టమైనటువంటిది. అన్ని వర్గాలలో కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత రోజు రోజుకి పెరిగేటువంటి పరిస్థితులు